చారక జాతర సందర్భంగా వేములవాడ రాజన్నాలయంలో భక్తుల రద్దీ దృష్ట్యా ఆలయాన్ని 24 గంటల పాటు తెరిచి ఉంచడంపై వేములవాడ అన్నవంశిక బ్రాహ్మణ సంఘం నాయకులు ఆలయ ఈవో కృష్ణప్రసాద్ తో పాటు దేవాదాయ శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా అన్నవంశిక బ్రాహ్మణ సంఘం అధ్యక్షులు ప్రతాప రామకృష్ణ మాట్లాడుతూ ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా దేవాలయ వేళలను తమ ఇష్టానుసారంగా మారుస్తున్నారని, ప్రతి ఆదివారం శృంగేరి పీఠాధిపతుల అనుమతి లేకుండానే ఆలయాన్ని నిరంతరాయంగా తీసి ఉంచుతున్నారని, వెంటనే దేవాలయాన్ని రాత్రి మూసి ఉంచాలని డిమాండ్ చేశారు. ఆగమ శాస్త్ర నిబంధనలను వ్యతిరేక విధానాలను మార్చాలని కోరారు. శాస్త్రం మీద అవగాహన ఉండదు, అవగాహన లేని ఆఫీసర్లు ఇస్తారు. అంటే భక్తుల విశ్వాసాలతోని సాంప్రదాయాలతోని సంబంధం ఉండదు. కేవలం డబ్బు ఏ రకంగా వస్తుంది దాన్ని లెక్కబెట్టి దీన్ని ఎట్లా వ్యాపారంగా చేసుకోవాలి గుళ్ళను అనే ఆలోచన విధానం మాత్రమే ఇస్తుంది. మరి ధర్మానికి వ్యతిరేకంగా ప్రపంచంలో ఈ దేశంలో ఎక్కడ ఏ దేవాలయం చూసినా దాదాపు కనీసంగా భగవంతుడికి 3 గంటలు 4 గంటలు 5 గంటలు 6 గంటలు రెస్ట్ ఇస్తూ ఉన్నారు. వీళ్ళు భక్తులు బాగా వస్తున్నారనే ఉద్దేశంతో గత 2 వారాలకెళ్ళి మిగతా 2 వారాలు కూడా 24 అవర్స్ దర్శనం అరేంజ్ చేస్తా అని చెప్తారు. వీళ్ళు ఏ రకంగా ఇస్తారు? మాట్లాడే ప్రతి మాట దేవాదాయ శాఖ ఏం చెప్తుంది, మేము శృంగేరి మఠం ప్రాతిపదిక మీద నడుస్తూ ఉన్నాం, అది ఎలా ఉంటే వాళ్ళు ఎలా చెప్తా అలా చేస్తామని చెప్తా ఉన్నాం. నేను అడుగుతూ ఉన్నాను, గత 2 వారాలు ఎవరిని అడిగి మీరు ఈ 24 అవర్స్ దర్శనం ఇంప్లిమెంటేషన్ చేశారు? స్థానిక కలెక్టర్ని అడిగినరా తెలియదు. కలెక్టర్కు అడ్మినిస్ట్రేషన్తో సంబంధం ఉన్నా కానీ అర్చక వ్యవస్థతో సంబంధం ఉండదు. మరి స్థానాచార్యని అడిగినరా తెలియదు. శంకర మఠం వాటి మఠం వారిని అడిగినా అది మీకు తెలియదు. కేవలం అధికారం ఉంది కదా, మేము ఏం చేస్తుంది నడుస్తానే ఉద్దేశంతో ఇలా ఏడం ఏదైతే ఉన్నదో ఇది పూర్తి విశ్వాసాలను దెబ్బతీసే విధంగా ప్రయత్నిస్తూ ఉన్నారు. యాత్రికులకు సదుపాయం అంటే కేవలం లోపల దర్శనం తోలిచ్చి బయటికి వెళ్ళగొట్టడం కాదు, కనీస సదుపాయాలు మౌలిక సదుపాయాలు ఇక్కడ లేవు. టాయిలెట్స్ ఉండవు, బాత్రూమ్స్ ఉండవు, కనీసంగా ఓల్డ్ ఏజ్ వస్తే చిన్న చిన్న పిల్లలు తీసుకొస్తే ఒక భక్తుల క్యూ లైన్ ఉండదు, వాళ్ళని ఎంత దూరంలో తెలియదు. ఇలా అడిగితే చెప్పేటట్టు ఉండడు. ఒక్కడే కార్యక్రమం రెగ్యులర్ చేసేది ఏంటంటే కేవలం డబ్బు వస్తే హుండీలు లెక్క పెట్టి మాత్రం 2 కోట్లు వచ్చినాయి 3 కోట్లు అని చెప్పుకుంటూ ఉన్నారు. నిన్నగాక మన జాతర సమన్వయ సమావేశం చెప్పిండ్రు. నేను దేవాదాయ శాఖ అధికారులు సూటిగా అడుగుతూ ఉన్నాను, మరి ప్రభుత్వంకు తెలియదు సమ్మక్క సారాలు ఎప్పుడు వస్తుందో. రూమ్స్ టోటల్ ఫ్రీ, పోలీస్ యంత్రాంగం ఇచ్చే మొత్తం టోటల్ ఎక్స్పెండిచర్ ఫ్రీ, పందులు ఫ్రీ, ఏది వైద్య శాఖకి ఇచ్చేది, ఇవన్నీ దేవాలయం చేసిన తర్వాత ఈ ప్రభుత్వం ఏ ఏర్పాటు చేస్తుందని కూడా సమాధానం చెప్పాలి. అసలు కాంగ్రెస్ పార్టీ హిందూ ధర్మానికి, హిందూ విశ్వాసాలకు, మత విశ్వాసాలకు వ్యతిరేకంగా పనిచేస్తూ ఉన్నది. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత మౌలిక సదుపాయాలు దెబ్బతీసే విషయం చేస్తూ ఉన్నారు. ఈ జాతరకు హెవీ ఎక్స్పెండిచర్ చేసినట్టయితే ఏ పరిస్థితులు కూడా ఆమోదించేది లేదు, ప్రజలు కూడా తిరగబడతారు. ఈ విశ్వాసాలు దెబ్బతీసే విధంగా కంటిన్యూషన్ దర్శనం ఏదైతుందో దాన్ని వెంటనే క్లోజ్ చేయని కూడా మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం.